రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రజారంజిత పాలన సాధిస్తున్నారని దెందులూరు శాసనసభ్యులు కోటూరు అభయ చౌదరి అన్నారు. ఎల్లూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం వేగవరం గ్రామంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే దెందులూరు మండలంలోని గోపన్నపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ ల్యాబ్ను చూస్తేనే ఉదాహరణ, ఎందుకంటే ఇక్కడ దాదాపుగా ఒక ల్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎ ఫార్మర్స్ పర్స్పెక్టివ్, రైట్ ఫ్రమ్ సాయిల్ టెస్టింగ్ కాడి నుంచి వాళ్ళు పండించిన పంటని టెస్ట్ చేయడం కాడి నుంచి అనేక టెస్టులు ఇక్కడ ఈరోజు అగ్రి ల్యాబ్లో మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సీడ్ కానీ, ఫెర్టిలైజర్ కానీ, పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు మనం చూస్తున్నాం, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్ నాణ్యత లేక ఇబ్బంది పడుతూ ఉన్నామని చెప్పి అన్ని విధాలా కూడా ఇక్కడే ఫెసిలిటీస్, ది బిల్డింగ్ ఇట్ సెల్ఫ్ ఫస్ట్ కాస్ట్ అరౌండ్ మోర్ దెన్ 70 లాక్స్ అయితే ది ఎక్విప్మెంట్ ఇట్ సెల్ఫ్ విల్ కాస్ట్ మోర్ దెన్ 1.5 కోర్, అంటే దాదాపు 2.5 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక గొప్ప ల్యాబ్ని ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో ప్రతి రైతాంగానికి ఉపయోగపడేటువంటి ల్యాబ్ని ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వెటర్నరీ పర్స్పెక్టివ్లో కూడా అత్యధికంగా ఇక్కడ ఉండేటువంటి పశువులందరికీ కూడా అన్ని విధాలా కూడా ఇక్కడ టెస్ట్ చేసేటువంటి సౌకర్యం, పాలుని టెస్ట్ చేసేటువంటి సౌకర్యం, వాళ్ళకి పశువులన్నింటికీ బ్లడ్ టెస్టులు చేసేటువంటి సౌకర్యం, అన్ని విధాలా కూడా అంటే ద మోస్ట్ మోడర్న్ ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ అందుబాటులో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇంత ఈరోజు ఇప్పటిదాకా అయితే మనం రాష్ట్రం మొత్తం మీద ఒక 3 ల్యాబ్లు అలా ఉండేవి, ఇంత పెద్ద ల్యాబ్లు, అలాంటిది రాష్ట్రం మొత్తం మీద 3 ఉండటం అనేది కరెక్ట్ కాదు, దీన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈరోజు ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక ఇంత గొప్ప అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ ల్యాబ్ని ఈరోజు మా నియోజకవర్గంలో మేము ఇప్పుడే ఓపెన్ చేయటం